మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం అధిక మాసంలో ఎలాంటి దానాలు చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందో అధిక మాసంలో ఎలాంటి దానాలు చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయో భోగభాగ్యాలు కలుగుతాయో జాతక దోషాలు ఎవరికైతే తొలగిపోతాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది ఈసారి అధిక ఆశ్వయుజ మాసం వచ్చింది ఈ అధిక మాసము వచ్చినప్పుడు దానాలు చేస్తే చాలా మంచిదని ప్రామాణిక గ్రంథాలలో చెప్పబడింది అధిక మాసంలో గుమ్మడికాయ ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే సంతానము జీవితంలో మంచి పురోగవృద్ధి సాధించడము జరుగుతుంది మీ యొక్క పిల్లల యొక్క జీవితంలో తిరగలేనటువంటి విధంగా సక్సెస్ సాధించాలనంటే అధిక మాసంలో ఎవరైనా బ్రాహ్మణునికి గుమ్మడికాయను దానంగా ఇవ్వండి అదేవిధంగా అధిక మాసంలో పనస పండు దానంగా ఇచ్చినట్లయితే చాలా మంచిది ఈ యొక్క పనస పండు కూడా ఎలా ఇవ్వాలనంటే కుళ్ళిపోయింది ఇవ్వకూడదు బాగా పండిపోయింది ఇవ్వకూడదు అప్పుడే కొద్దిగా పక్వానికి వస్తూ ఉన్నటువంటి పనస పండుని చూసి ఆ పనస పండు అరటి పాటు కలిపి ఎవరైనా బ్రాహ్మణునికి ఇచ్చినట్లయితే పద్నాలుగు సంవత్సరాల పాటు ధనప్రాప్తి కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలలో చెప్పబడింది పద్నాలుగు సంవత్సరాలు ధనానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలనంటే అధిక మాసంలో మంచి పనస పండు అరటి పాటు కలిపి బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి వీలైతే కొద్దిగా బంగారుపు పెసర్ను కూడా కొద్దిగా జత చేసి ఇవ్వండి ఇంకా అద్భుతంగా ధనప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా ఈ రోజులలో చాలామంది తల్లిదండ్రులకు ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే పిల్లలు దూరంగా ఉండటం పిల్లలు పట్టించుకోకపోవటం పిల్లలు ఎక్కడో ఫారెన్లో ఉంటారు తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు లేకపోతే పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటూ ఉంటారు తల్లిదండ్రులు ఒకచోట ఉంటారు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య దూరము ఎక్కువగా ఉన్నప్పుడు అంతేకాకుండా భార్యాభర్తల్లో ఒకరంటే ఒకరికి పడనప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోవటానికి తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండటానికి పిల్లలు తల్లిదండ్రుల యొక్క బాగోగులు చూడటానికి అందరూ కలిసి ఉండటానికి కుటుంబ కలహాలు పోవటానికి స్వయం పాకము అధిక మాసంలో దానంగా ఇవ్వాలి స్వయం పాకము ఏమిటనంటే ఒక పూట భోజనానికి అవసరమైనటువంటి బియ్యము పప్పు కూరగాయలు ఎవరైనా బ్రాహ్మణునికి దానంగా ఇచ్చినట్లయితే దానిని స్వయంపాకం అని అంటారు ఈ యొక్క స్వయం పాకము దానంగా ఇస్తే పిల్లలు తల్లిదండ్రులని బాగా చూసుకుంటారు భార్యాభర్తల మధ్య కూడా గొడవలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఈ యొక్క అధిక మాసంలో ఎవరైనా సరే పాలు దానంగా ఇచ్చినా బెల్లం దానం చేసినా నెయ్యి దానం చేసినా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి ఆడవారు కూడా అధిక మాసంలో ఒక అద్భుతమైనటువంటి దానం చేయవచ్చు అదే అరిసెల దానం అధిక మాసంలో ఆడవారు ముప్పై మూడు అరిసెలను ఎవరైనా బ్రాహ్మణునికి దానమిచ్చినా లేదా ముప్పై మూడు అరిసెలు తాంబూలంలో ఉంచి సుమంగలి స్త్రీలకు వాయనము ఇచ్చినా అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి కుటుంబంలో సభ్యులందరూ కూడా మంచి పురోభివృద్ధి సాధిస్తారు ఈ విషయము స్వయంగా నడిచే దేవుడు కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామివారు చెప్పారు ఇది పురాణాలలో చెప్పలేదు ఇది కేవలము ఋషులు తెలియచేశారు నడిచే దైవం కంచి పరమాచార్యులు వారు తెలియచేశారు కాబట్టి ఆడవారు అధిక మాసంలో ముప్పై మూడు అరిసెలను తాంబూలంలో ఉంచి బ్రాహ్మణునికి దానంగా ఇవ్వండి లేదా ముప్పై మూడు అరిసెలు పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రము ఇచ్చి ముత్తైదవులకు వాయినంలో కూడా ఇవ్వండి అలా ఇచ్చినట్లయితే ఆడవాళ్ళకి తిరిగే ఉండదు ఆడవాళ్ళు మంచి పురోభివృద్ధి సాధిస్తారు ఆడవాళ్ళు ఇవ్వాల్సిన ముఖ్యమైనటువంటి అధిక మాస దానము అరిసెల దానము ఇలా ప్రత్యేకమైనటువంటి దానాలను ఇవ్వండి చక్కటి శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి